వామపక్ష భావాల వ్యాప్తి తెలంగాణ సాయుధ పోరాటం సాయుధ పోరాటం నాలుగు దశలలో సాగింది మొదటి దశ పంతొమ్మిది వందల నలభై నలభై ఐదు మధ్య తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా స్థాపించబడింది నిజాం ఆంధ్ర మహాసభలో ఒకవైపు పాల్గొంటూ మరోవైపు తన మనుగడను చాటుకుంది రెండవ దశ పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు మధ్య వెట్టి చాకిరిని వ్యతిరేకిస్తూ తెలంగాణ భూస్వాములపై పోరాటాన్ని ప్రారంభించారు మూడవ దశ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు ఉద్యమం నిజాం అధికారాన్ని కూల్చడానికి ప్రయత్నించింది నాలుగవ దశ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటి వరకు కమ్యూనిస్టులు భారత ప్రభుత్వ సైన్యాలతోనూ సాయుధ పోరాటాన్ని కొనసాగించక తప్పలేదు సాయుధ పోరాటానికి గల కారణాలు ఒకటి రావి నారాయణ రెడ్డి ప్రస్తావించినట్లు నిజాం పరిపాలన కల్తీ లేని మధ్యయుగాల నాటి భూస్వాముల పాలన నిరంకుశ పాలనలో రైతాంగం ఎక్కువగా దోపిడీకి గురి అయింది రెండు సాగుభూమిలో నలభై శాతం జమీందారుల ఆధిపత్యంతో పది శాతం నిజాం ఆధిపత్యంతో కొనసాగింది దారుణమైన కౌలు విధానం రైతాంగం దోపిడీకి కారణమైంది మూడు నాగు అనే వడ్డీ విధానం వందకి వంద శాతం వడ్డీ విధించడం వల్ల రైతు కూలీలను వెట్టిచాకిరీ స్థాయికి దిగజార్చింది నాలుగు నిజాం ఆంధ్ర మహాసభ ఆవిర్భవించడం గొప్ప ప్రజా చైతన్యానికే కారణమైంది కమ్యూనిస్ట్ భావాల ఆరంభం ఒకటి తెలంగాణలో తొలి కమ్యూనిస్టు భావాలు కామ్రేడ్స్ అసోసియేషన్ సభ్యులైన మెకడ్డం మొయీనుద్దీన్ బహదూర్ గౌడ్ మరియు సయ్యద్ ఇబ్రహీంలు కమ్యూనిస్టు ఉద్యమ భావాల వ్యాప్తికి కృషి చేశారు రెండు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ రహస్యంగా స్థాపించబడింది ప్రారంభం నుండి రావి నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులైన పుచ్చలపల్లి సుందరయ్య చంద్ర రాజేశ్వరరావులు కమ్యూనిస్టు భావాల వ్యాప్తికి కృషి చేశారు పంతొమ్మిది వందల నలభై నాటికి కమ్యూనిస్టు పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పడింది భూస్వామ్య వ్యతిరేక పోరాటం పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండి ప్రారంభమైంది ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి కొలనుపాకలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించాడు పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రస్తుత వరంగల్ జిల్లా జనగాం తాలూకాలోని పాలకుర్తిలో వెలమ్మకు చెందిన భూమిని విష్ణూరు రామచంద్రారెడ్డి అను భూస్వామి దౌర్జన్యంగా ఆక్రమించడంతో తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టులు విష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు సాయుధ ఘర్షణలో దొడ్డి మల్లయ్య మరియు మంగళి కొమరయ్యలు కాల్చి చంపబడ్డారు నల్గొండ వరంగల్ జిల్లాల కేంద్రంగా తెలంగాణ సాయుధ పోరాటం విస్తరించింది హైదరాబాద్ వజీర్ సర్ మీర్జా ఇస్మాయిల్ ఉద్యమకారులపై పోలీసులను ప్రయోగించాడు పోలీసు దురాగతాలను శ్రీమతి పద్మజానాయుడు గాంధీకి తన నివేదిక ద్వారా తెలియజేశారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ పన్నెండవ తేదీన నిజాం తాను సర్వస్వతంత్రుడైనాడని ప్రకటించుకున్నాడు కమ్యూనిస్టులను అణచివేయడానికి పోలీసులతో పాటు రజాకారులను ప్రోత్సహించాడు అధికారపూర్వకంగా కమ్యూనిస్టు పార్టీ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ పదకొండున సాయుధ పోరాటానికి పిలుపునిచ్చింది భూమిని పేదలకు పంచడం పన్నుల నిరాకరణ గ్రామస్థాయిలో రక్షణ దళాలను ఏర్పరచడం విముక్తి చెందిన ప్రాంతాలలో జాతీయ మరియు కమ్యూనిస్టు జెండాలను ఎగరవేయడం భూస్వాముల పోలీసుల మరియు రజాకారుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం ఉద్యమం యొక్క ప్రధాన ఆశయాలయ్యాయి కమ్యూనిస్టుల విజయాలు కామ్రేడ్ ఎన్ భూపతిరెడ్డి మరియు కామ్రేడ్ ప్రభాకర్ రావుల నాయకత్వంలో కమ్యూనిస్టులు కరీంనగర్ లో వివిధ ప్రాంతాలను ఆక్రమించారు గ్రామాలలో రాత్రి పాఠశాలలు ఏర్పరిచి ప్రజా చైతన్యానికి కారకులైనారు స్థానిక రక్షణ దళాలను ఏర్పరచారు హైదరాబాద్ రాష్ట్రంలో అరాచకము దృష్ట్యా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడున భారత ప్రభుత్వం పోలీస్ చర్యను ప్రారంభించింది సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన నవాబ్ ఓడిపోయినట్లుగా అంగీకరించాడు నిజాం ప్రభుత్వం కూలిపోయినప్పటికీ భారత ప్రభుత్వాన్ని ఎదురించాలని కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రఘువివే పిలుపునిచ్చాడు కమ్యూనిస్టులను అణిచివేయడానికి భారత ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది కోయచెంచు మరియు గోండు తెగల సాయంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు పంతొమ్మిది వందల ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన సాయుధ పోరాటం విరమించామని కమ్యూనిస్టు పార్టీ ప్రకటించడంతో సాయుధ పోరాటం ముగిసింది ఇత్తెహాదుల్ ముస్లిమన్ వ్యతిరేక పోరాటం రజాకార్ల దురాగతాలు మరియు నిజాం పరిపాలన అంతం భారతదేశ స్వాతంత్ర అనంతరం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తటస్థ వైఖరిని అవలంబిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు నిజాం ప్రభుత్వం నుండి విముక్తి పొందడానికి స్టేట్ కాంగ్రెస్ నాయకత్వాన ఉద్యమం ప్రారంభమైంది స్వామి రామానంద తీర్థ కెవి రంగారెడ్డి మర్రి చెన్నారెడ్డి బూర్గుల రామకృష్ణారావు మరియు జేవి నరసింహారావులు విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల నలభై ఏడు మే ఏడవ తేదీన భారత సోషలిస్టు పార్టీ నాయకుడైన జయప్రకాశ్ నారాయణ్ హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో కలవాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఏడున స్టేట్ కాంగ్రెస్ హైదరాబాదు రాష్ట్రం ఇండియన్ యూనియన్లో చేరాలని పిలుపునిస్తూ హైదరాబాద్ దినోత్సవాన్ని జరిపింది రామానంద తీర్థ జమలాపురం కేశవరావు మరియు మాణికచంద్ మహదేవ్లను నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది మాణిక్చంద్ మహదేవ్పై జరిగిన పోలీస్ లాఠీచార్జి ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను హైదరాబాదులో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జాతీయ పతాకావిష్కరణ చేయాలని స్వామి రామానంద తీర్థ పిలుపునిచ్చాడు నెహ్రూ రామానంద తీర్థకు ఇచ్చిన జాతీయ పతాకాన్ని సుల్తాన్ బజార్లో మోతీలాల్ మంత్రి ఆవిష్కరించాడు నిషేధాజ్ఞలను ధిక్కరించి విమలాబాయి మేల్కోటే అహల్యాబాయ్ మరియు జ్ఞానకుమారి హైదాలు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు కమ్యూనిస్టుల పాత్ర కమ్యూనిస్టు నాయకులైన బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణరెడ్డి మొఖద్దం మొయూనుద్దీన్ పుచ్చలపల్లి సుందరయ్య మరియు కోదాడ నారాయణరావులు విముక్తి ఉద్యమానికి సహకరించారు కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం ఉస్మాన్ అలీఖాన్పై బాంబుదాడికి కూడా పాల్పడ్డాడు రజాకారుల దురాగతాలు నిజాం రాష్ట్రంలో ముస్లిం హక్కుల పరిరక్షణకు ఇతాదుల్ ముస్లిమన్ అను సంస్థ స్థాపించబడింది నవాబ్ సదరియార్ జంగ్ ఇందుకు వ్యవస్థాపక అధ్యక్షుడైనాడు పంతొమ్మిది వందల నలభైలో ఈ సంస్థ యొక్క శాఖలు నిజాం రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందాయి కాకీ దుస్తులు వీరి యూనిఫామ్ అయింది ముస్లిం సంస్కృతిని కాపాడుతూ నిజాంకు అండగా ఉండడం వీరి ప్రధాన ఉద్దేశం పంతొమ్మిది వందల నలభైలో కాశీం రజ్వి ఈ సంస్థకు అధ్యక్షుడైనాడు ఐదు వేల మంది రజాకార్లను సమకూర్చాడు రజాకార్ అనగా స్వచ్ఛంద సేవకుడని అర్థం అనల్ మాలిక్ అనగా పాలకులం మేం అని వీరి నినాదమైంది రజాకార్ దురాగతాలను తాల్లూరు రామానుజ స్వామి నాయకత్వంలో ఏర్పడ్డ స్టేట్ కాంగ్రెస్ అను పత్రిక మర్రి చెన్నారెడ్డి యొక్క హైదరాబాద్ అను పత్రిక బీవీ రాజు స్థాపించిన తెలుగుదేశం అను పత్రిక సోయబ్ ఉల్లా ఖాన్ యొక్క ఇమ్రోజ్ అను పత్రికలు యథాతథ ఒప్పందం పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిదిన నిజాం భారత ప్రభుత్వంతో యథాతథ ఒడంబడికను కుదుర్చుకున్నాడు దీని ప్రకారం హైదరాబాదుని ఇండియన్ యూనియన్లో అనుబంధంగా ఉంచడానికి హైదరాబాద్ భవిష్యత్ ప్రజాభిప్రాయం ప్రకారం నిర్ణయించడానికి రాజ్యాంగ నిర్మాణ సమితి లేదా పరిషత్ ఏర్పరచడానికి ప్రజాప్రభుత్వం స్థాపించడానికి మరియు ప్రజా హక్కులు కాపాడటానికి నిజాం అంగీకరించాడు కానీ ఈ ఒప్పందాన్ని ఖాసీం రజ్వీ వ్యతిరేకించాడు ఒడంబడికను ఉల్లంఘిస్తూ నవాబ్ ఉస్మాన్ అలీఖాన్ పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ ఎన్నికలలో స్టేట్ కాంగ్రెస్కు ప్రాతినిధ్యం ఇవ్వలేదు రాజ్యాంగ పరిషత్ ఏర్పరచలేదు పైగా ఆయుధాల కొనుగోలుకు జర్మనీ ఇటలీ పోర్చుగళ్లతో సంప్రదింపులు చేశాడు ఒకవైపు తటస్థ వైఖరియాన్ని ప్రకటిస్తూనే మరోవైపు హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీని పాకిస్తాన్కు పంపాడు జిన్నా సహాయాన్ని అర్థించాడు ఒడంబడిక అమలుకై భారత ప్రభుత్వం పంపిన కెఎం మున్షి రాయబారం విఫలమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడైన సోయబుల్లా ఖాన్ ను రజాకారులు వధించారు నిజాం కవ్వింపు చర్యలు ఒకటి రజాకారుల నాయకుడైన కాశీం రజ్వి చెలో ఢిల్లీ అనే నినాదాన్నిచ్చాడు ఎర్రకోటపై అసబ్జాహిల జెండాలను ఎగరవేస్తామన్నాడు రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదవ తేదీన ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేయడానికి మెయిన్ నవాజ్ జంగ్ ఆధ్వర్యంలో ఒక రాయబార బృందాన్ని పంపాడు భారత రాయబారి విపి మీనన్ దౌత్యాన్ని తిరస్కరించాడు నిజాం రాష్ట్రంలో అరాచకము మరియు నవాబు కవ్వింపు చర్యలు పోలీస్ చర్యకు ప్రేరేపించాయి పోలీస్ చర్య సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది